టీ ట్వంటీ వరల్డ్ కప్ రెండు వేల ఇరవై రెండులో భాగంగా అక్టోబర్ ఇరవై మూడున ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ కోసం అభిమానులు అందరూ అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు మెల్బోర్న్ క్రికెట్ స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్ కోసం తొంభై వేలకు పైగా టికెట్లు నిమిషాల్లో అమ్ముడైపోయాయి రికార్డు స్థాయిలో కనివిని విని ఎరుగని రేంజ్ లో ప్రేక్షకులు ఈ మ్యాచ్ కోసం స్టేడియానికి రాబోతున్నారు అయితే ఈ మ్యాచ్ జరగడంపై నీళ్ళ నీడలు కమ్ముకున్నాయి ఆస్ట్రేలియాలోని చాలా ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది లో ఇండియా న్యూజిలాండ్ మధ్య జరగాల్సిన వార్మప్ మ్యాచ్ కూడా వర్షం కారణంగా రద్దయింది వెస్టిండీస్ జింబాబ్వే నమీబియా నెదర్లాండ్స్ బంగ్లాదేశ్ సౌత్ ఆఫ్రికా పాకిస్తాన్ ఆహ్వాన్ ఇలా వర్షం కారణంగా ఇప్పటికే అరడజనుకు పైగా మ్యాచ్లు వర్షం కారణంగా రద్దయ్యాయి భారత్ పాకిస్తాన్ మధ్య జరిగే మ్యాచ్ కూడా వర్షం వల్ల రద్దయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరించింది అక్టోబర్ ఇరవై మూడున మెల్బోర్న్ లో ఎనభై శాతం వాన ఉంటుందని మ్యాచ్ సజావుగా సాగే అవకాశాలు చాలా తక్కువని స్పష్టం చేసింది దీంతో క్రికెట్ ఫ్యాన్స్ తీవ్ర నిరాశ చెందుతున్నారు అయితే తాజాగా వచ్చిన కొత్త వెదర్ రిపోర్ట్ లో మాత్రం అభిమానులకు ఒక గుడ్ న్యూస్ ఒక బ్యాడ్ న్యూస్ ఉంది బ్యాడ్ న్యూస్ ఏంటంటే వర్షం తప్పనిసరిగా మ్యాచ్ జరిగే రోజు పడుతుంది అని అందులో ఎటువంటి అనుమానం లేదు కానీ గుడ్ న్యూస్ ఏంటంటే కనీసం ఐదు నుండి పది ఓవర్ల మ్యాచ్ జరిగే అవకాశం ఉందని రోజు గడిచే కొద్దీ వర్షం తీవ్రత తగ్గుతుందని అక్కడి వాతావరణ శాఖ తాజాగా పేర్కొంది ఈ మ్యాచ్ సస్పెన్స్ చివరికి ఎన్ని మలుపులు తిరుగుతుందో అని అభిమానులు మాత్రం ప్రతి అప్డేట్ ని జాగ్రత్తగా గమనిస్తున్నారు ఈ మ్యాచ్ వ్యవహారం చివరికి ఎటువంటి మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి